తెలంగాణ రాష్ట్రంలో గతంలోనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గాని బీసీ వెల్ఫేర్ హాస్టల్ గాని ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలు గాని దేశంలోనే గొప్పగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి రేపటి భావి భారత పౌరులు మన పిల్లల మీద పెట్టుబడి పెట్టేది అది ఎక్స్పెండిచర్ కాదు అది ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి మంచి విద్యను అందించకపోతే ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం చేయలేమని చెప్పి విద్య ఆరోగ్యం గొప్పగా అందించాలనే సంకల్పంలో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్ అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ నంబర్లు పెట్టుకున్నాం మనం కానీ అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ మొత్తం మళ్ళీ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళ కంటే కూడా అధ్వాన్నమైన పరిస్థితి దిజారిపోయినాయి. అక్కడ నిత్యం ఈ మధ్యకాలంలో ప్రతి నిత్యం తెలంగాణలో ఏదో ఒక మూలన ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకు అస్వస్థత, పిల్లలు హాస్పిటల్ పాలు, హాస్టళ్ళు పందుల దొడ్లుగా మారిపోయినాయి, వాళ్లకు సరైనటువంటి ఆహారం లేదన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది కేవలం హాస్టళ్ళకి రెసిడెన్షియల్ స్కూళ్ళకు మాత్రమే పరిమితం కాలే. ఒకనాడు చాలా ప్రెస్టీజియస్గా ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న హాస్టళ్ళు కూడా దీనికి మినహాయింపు కాలేదు. ఇవాళ మీ పత్రికలలో మీరు రాసే వార్తలలో వామో ఓయు హాస్టళ్ళు, ఏ పత్రికా విలేకరి కూడా ఏ ప్రెస్ కూడా ఇంత నిరాధారణమైనటువంటి వార్తలు రాయవు. ఎక్కడోకాడ వాళ్ళు స్టడీ చేస్తే వాళ్ళ దృష్టికి వస్తే మాత్రమే ఈ వార్తలు వస్తాయి, ఇట్లాంటి వార్తలు. కానీ ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టళ్ళు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళ కంటే కూడా అధ్వాన్నమైన స్థాయికి దిగజారిపోయినాయి. అన్నములో పురుగులు ఏ కాలంలోనో నాకు అర్థం కాలే. మేం చిన్నతనంలో చదువుకున్న హాస్టళ్ళల్లో పురుగుల అన్నం, రాళ్ళ అన్నం తిని బతికినమని చెప్పి అన్నాడు ఉద్యమాలు చేస్తే ఆ పురుగుల అన్నానికి రాళ్ళ అన్నానికి చరమగీతం పాడి మంచి భోజనం స్టూడెంట్స్ మేనేజ్డ్ హాస్టల్స్ అని నడుపుకునేది. మేము స్టూడెంట్స్ మేనేజ్డ్ హాస్టల్స్ నడుపుకునేది, ఇవాళ దానికి చరమగీతం పాడింది. ఇవాళ దరిద్రం ఏంటంటే ఈరోజు ఒక పత్రికలో వానపాములు వచ్చినాయని, పురుగులు వచ్చినాయంటే ఒక అర్థం ఉంది, అన్నం ఉడకలేదంటే ఒక అర్థం ఉంది, రుచి లేదంటే ఒక అర్థం ఉంది, కులిపోయిన కోడిగుడ్లు అంటే ఒక అర్థం ఉంది, ముదిరిపోయిన కూరగాయలు అంటే అర్థం ఉంది, కానీ చివరికి తినే అన్నంలో వానపాములు వచ్చినాయి, తినే అన్నంలో బొద్దింకలు వచ్చినాయి, తినే అన్నంలో బలులు పడుతున్నాయి అనేటువంటి వార్తలు ఇవాళ ఏ విశ్వాసంతో అయితే స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారో, హాస్టళ్ళలో జాయిన్ చేస్తున్నారో, అలాంటి తల్లిదండ్రుల హృదయాలు ఎంత క్షోభిస్తున్నాయో మనకు అర్థం కావాలి. ఇవాళ కరోనా తర్వాత పిల్లలు ఇంటికి ఒకరే ఇద్దరే ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఏ కుటుంబంలో కూడా 99% కుటుంబాల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ లేరు. మూడో బాబు ఉండడం చాలా రేరుగా ఉండేటువంటిది. కొంతమంది అయితే పోషించలేక ఒకే అబ్బాయికో ఒకే అమ్మాయికో ఆపరేషన్ చేసుకునే పరిస్థితి. 90% పైబడి ఇలా ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఈ కుటుంబాల్లో ఆ పిల్లలని సొంతంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ ఫీజుల భారం మోయలేక, ఆ అప్పుల బాధ పడలేక ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వేసేటువంటి ఆ తల్లిదండ్రులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది. చదువుకునేటువంటి
ఆ అమ్మాయి హాస్టల్లో ఉన్నటువంటి ఆ అబ్బాయి ఏ క్షణంలో ఏ దుర్వార్త వినే పరిస్థితి వస్తుందని చెప్పి ఇవాళ బిక్కు బిక్కు మంటే అనే పరిస్థితి వచ్చింది. చాలా దిక్కుల మాకు వస్తున్న సమాచారం ప్రకారంగా ఒకటి డైట్ ఛార్జీలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఈ క్యాటరింగ్ ఎవరైతే పిల్లలకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కాంట్రాక్టర్సు వాళ్ళు నాణ్యమైన కూరగాయలు తీసుకెళ్ళలేకపోతున్నారు, నాణ్యమైన పప్పు కారం పసుపు తీసుకెళ్ళలేకపోతున్నారు, అన్నిటికీ మిక్కిలి నూనె కల్తీ పిల్లల జీవితాలని హరించే పద్ధతుల పట్ల నూనె కల్తీ కూడా జరుగుతూ ఉంది. ఇవాళ బియ్యం అయితే ఒకనాడు ఆర్భాటంగా దొడ్డు బియ్యం పిల్లలు తినలేకపోతున్నారు, ఆ అన్నం తినలేక డ్రమ్ములలో పడితే పందులకు పోతుంది అన్నం, పిల్లలు తినాల్సినటువంటి అన్నం పందులకు పోతుందని చెప్పి భావించి సన్న బియ్యం పెట్టాలని చెప్పి ఆ రోజు మేమున్నప్పుడే సన్న బియ్యానికి శ్రీకారం చుట్టాం. కానీ ఇక్కడ చూస్తే ఆ సన్న బియ్యం కూడా మిమ్మల్ని బ్రాకెట్లో రాసినప్పుడు సన్న బియ్యం బ్రాకెట్లో బీపీటీ అని పెట్టాం, కానీ ఇక్కడ చూస్తే సన్న బియ్యం అనేక రకాలు ఉంటాయి. మనకు నెల్లూరు సన్నాలు అనేవి వస్తాయి. బీపీటీకి నెల్లూరు సన్నాలకు చూడడానికి ఒకటే రకంగా ఉంటాయి, కానీ అన్నం వడితే ఇచ్చకపోతుంది, అది అన్నం వడితే ఇప్పుకుంటుంది, అది మెత్తగైపోతుంది. అది ఇవాళ నేను ఒక హాస్టల్లో చూసిన చూడడానికి బియ్యం సన్నగానే ఉన్నాయి, కానీ కొత్త బియ్యం ఒకటి, రెండోది అవి నెల్లూరు సన్నాలు లేకున్నాయి కాబట్టి ముద్ద ముద్ద అవుతూ ఉంది. అన్నం మంచిగుంటే ఆ నీళ్ళ చారైనా ఆ నీళ్ళ పప్పు అయినా తినడానికి అనువుగా ఉంటుంది, కానీ ఎక్కడ కూడా లేదు. ఇవాళ కోడిగుడ్లు పెట్టేటప్పుడు కూడా ఫ్రెష్ లేక కొంత తర్వాత పుల్లెటెక్స్ ఎగ్ అంటే 53 గ్రాములు 54 గ్రాములు ఉండాలి, 40 గ్రాములు 45 గ్రాములు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే సకాలంలో వాళ్ళకు డబ్బులు పే చేయకపోవడం వల్ల నాణ్యమైన గుడ్లు తీసుకెళ్ళలేకపోతున్నారు, నాణ్యమైన పప్పులు పసుపు కారం తీసుకెళ్ళలేకపోతున్నారు. దీనివల్ల ఈ కల్తీ సరుకుల వల్ల అనేక మంది అస్వస్థత గురవుతున్నారు కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా నియంత్రణ లేదు, ఎక్కడ నియంత్రణ లేదు. ఇవాళ గర్ల్స్ హాస్టల్లో గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్కి పోతే బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 6 గంటల 45 నిమిషాలకు టీచర్ వస్తే మళ్ళీ వాళ్ళకి ఇంటికి పోవాలంటే 6 గంటలకు కొంతమంది 9 గంటలకు కొంతమంది అలానే పడుకునే పరిస్థితి. వాస్తవంగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వార్డెన్ ఉండాలి, ఒక అసిస్టెంట్ వార్డెన్ ఉండాలి, ట్యూటర్లు ఉండాలి, టీచర్లు కేవలం స్కూల్ టైమింగ్స్ని మాత్రమే ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఇంటికి పోయేటువంటి వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఈ ట్యూటర్లు పెట్టకుండా వార్డెన్లు పెట్టకుండా ఇవాళ అదే టీచర్లు 6 గంటల 45 నిమిషాలకు వస్తే 9 గంటలకు ఇంటికి పోతున్నారంటే ఆ టీచర్ల పిల్లలకు అన్నం వండి పెట్టే భాగ్యం లేకుండా పోతూ ఉంది, వాళ్ళ భర్తలను చూసుకునే పరిస్థితి లేకుండా పోతూ ఉంది, ఇవాళ పిల్లలు పడుకున్న తర్వాత ఇంటికి పోయే పరిస్థితి ఉన్నది. అంటే ఎంత కక్కుర్తి పడుతున్నామో, ఎంత గొప్పగా ఒక విద్యార్థి మీద తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, దేశంలో ఎక్కడ లేవని చెప్పే ఈ రాష్ట్రంలో ప్రతినిత్యం పలికేటువంటి ఈ ముఖ్యమంత్రి గారి హయాంలో ఇవన్నీ కూడా వల్లకాడుగా మారిపోతూ ఉన్నాయి. చూసే నాదులు లేడు, పర్యవేక్షణ లేదు. నాకు తెలిసి ఏ మంత్రులకు కూడా స్వతంత్రంగా ఈ హాస్టళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళు కానీ వాళ్ళు తిరిగి అక్కడున్న భౌతిక పరిస్థితులు తెలుసుకొని ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించేటువంటి వెసులుబాటు వాళ్ళకు లేదు. వాళ్ళ డబ్బులు ఉండవు, మా డిపార్ట్మెంట్కి దేయి అని అడుక్కోవాలి. ఇవాళ జీతాలు లేని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇవాళ అనేక మంది పిల్లల ఆరోగ్యం అగమ్యగోచరంగా మారేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో మానవ సంపద క్వాలిటేటివ్ ఉండాలని చెప్పి చెప్తాడు, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చెప్తున్నాడు, వైజ్ఞానికంగా వాళ్ళు నాలెడ్జబుల్ ఉండాలని చెప్తున్నారు. ఈ ఇట్లాంటి బువ్వతోటి మళ్ళీ వాళ్లకు అనేక రకాల స్టంటెడ్ గ్రోత్, అనేక రకాల రోగాలు. మొన్న ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఒకరు చనిపోతే మొన్ననే పోయొచ్చిన నేను. అంటే
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడం వల్ల సమీక్ష నిర్వహించకపోవడం వల్ల ఆయా డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు నిధులు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఈ అనర్థాల కన్నిటికి దారి తీస్తా ఉంది దీనికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి గారు తప్ప ఇంకొకరు కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ రాజకీయాలే ఇతివృత్తంగా బతికే స్థాయి నుంచి పక్కకు పెట్టి రాజకీయాలు చేసుకోని ఎన్నికలప్పుడు కానీ ఎన్నికలు లేనప్పుడన్నా మీరు ఉంటే ఢిల్లీలో ఉంటారు ఉంటే ఫామ్ హౌస్లో ఉంటారు ఉంటే ప్రగతి భవన్లో ఉంటారు మీరు బయటికి వచ్చేది లేదు సమీక్షలు పెట్టేది లేదు మంత్రులు ఏం బాధలు ఉన్నారో తెలుసుకునేది లేదు ఆయా డిపార్ట్మెంట్లలో ఏం సమస్యలు ఉన్నాయో చర్చించేది లేదు ఇది నిత్యం కొనసాగుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ మొత్తం విశ్వవిద్యాలయం నుంచి మొదలుపెట్టి ఇవాళ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళ వరకు కూడా వాళ్ళకు పుస్తకాలు సకాలంలో అందవు వాళ్ళకు వాళ్ళకిచ్చే డ్రెస్సులు సకాలంలో అందవు వాళ్ళకిచ్చేటువంటి ప్యాకెట్ మనీ ఉండే ఇంతకుముందు అది కూడా లేదు ఇట్లా ఇది మాత్రం మంచిది కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష నిర్వహించి దీన్ని రెక్టిఫై చేయాలని చెప్పి కోరుతున్నాం ఇప్పటికే అనేక విద్యా సంఘాలు ఏబీపీ లాంటి సంస్థలు కూడా మొత్తం హాస్టళ్ల బాటను బట్టి మొత్తం వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఆయన ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం తప్ప ప్రెస్ మీట్లు పెట్టి ఉన్న పరిస్థితి వివరించే వాళ్ళ పట్ల కానీ ఉద్యమాలు చేసే పట్ల కానీ ప్రభుత్వానికి సోయి లేనప్పుడు ప్రభుత్వం కుంభ నిధులలో ఉన్నప్పుడు ఇది కాదు గిదని చెప్పడం పట్ల ద్వేషభావంతో చూస్తూ ఉన్నది తప్ప అయ్యో వీళ్ళు చెప్పేది నిజమే దీన్ని రెక్టిఫై చేసుకుందామనేటువంటి భావన లేదు పత్రికలలో రాసినా వాళ్ళకి సోయి రాదు టీవీలలో చూపించినా సోయి రాదు స్వచ్ఛంద సంస్థలు చెప్పినా సోయి రాదు ఇవాళ విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తే కూడా సోయి రాదు ఇవాటికి కూడా స్కూళ్ళల్లో పాఠ్యపుస్తకాలు లేవని చెప్పి గొడవ గోలవుతుంది వాళ్ళకు డ్రెస్సులు రాలే వాళ్ళకి ఏమి లేవని గొడవ అవుతుంది దీని మీద ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఇది కనుక ఇట్లే కొనసాగితే తప్పకుండా దీని మీద ఏదో రకమైన చర్య చేపట్టక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం నేను మా టీచర్లకి అందులో పనిచేసే టీచర్లకి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లలు ఎంతనో ఆ పిల్లలు కూడా అంతేనే కాబట్టి ఉన్నంతలో ఆ పిల్లల్ని మంచిగా చూసుకొని తల్లిదండ్రులకి కొంత భరోసా ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.